సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ అధ్యక్షతన కార్యవర్గం సమావేశమయ్యారు. అధిక సంఖ్యలో పద్మశాలి జనాభా కలిగిన సిరిసిల్లలో పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపు విగ్రహం ఏర్పాటు చేసుకోలేకపోవడం బాధాకరమని అన్నారు. విగ్రహ ఏర్పాటు అయ్యేంత వరకు పద్మశాలి సమాజాన్ని ఏకం చేస్తూ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు అధ్యక్షుడు గోలి వెంకటరమణ. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు కామిన వనితతో పాటు కార్యవర్గ సభ్యులున్నారు. గత 10 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పద్మశాలిల ఐక్యత మరియు ఇతర అంశాల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కులబాంధవుల మధ్య సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలకు పద్మశాలి సంఘం కూడా కొంత స్పందించి ఈ రోజు ఆ విషయాల మీద కొంత వివరణ ఇవ్వాల్సిందిగా గుర్తించి ముఖ్యంగా ఈ రోజు నిన్న జరిగిన వాట్సాప్ లో పద్మశాలి గ్రూపులలో వాట్సాప్ లో జరుగుతున్న నిన్నటి రోజు జరిగిన మన పద్మశాలి ముద్దుబిడ్డే అయిన మన పద్మశాలి జాతిపిత అయిన శ్రీ కొండాలక్ష్మణ బాపూజీ గారి విగ్రహం సిరిసిల్ల పట్టణంలో గత 4 సంవత్సరాల క్రితం అప్పుడున్న పురపాలక సంఘం కార్యవర్గాలు ఒక తీర్మానం ద్వారా సిరిసిల్ల పట్టణం కూడలిలో స్థాపించుడకై ఆ విగ్రహాన్ని చేయించి అలాగే ఉంచడం జరిగింది. అప్పటి నుంచి గత 4 సంవత్సరాల నుంచి ఆ విగ్రహం మనం స్థానిక సిరిసిల్ల పట్టణం చెందిన మానేరు బ్రిడ్జి దగ్గర ఉన్న కూడలిలో అది స్థాపించడానికి మన పద్మశాలి పెద్దలు పద్మశాలి ప్రజాప్రతినిధులు గతంలో ఈ విగ్రహం స్థాపన విషయమై మున్సిపల్ కార్యాలయంలో కార్యవర్గ సభ్యుల మధ్య తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ ఎందువల్లనో తెలియదు మన ప్రభుత్వ అధికారులు మనం ఆ విగ్రహాన్ని స్థాపించడానికి అనుమతులు ఇవ్వకపోవడం స్థాపించకుండా మనకు అనుమతులు ఇవ్వకపోవడం అనేది శోచనీయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సిరిసిల్ల ప్రాంతంలో పద్మశాలీల సంఖ్య సిరిసిల్ల జిల్లాలో మరియు సిరిసిల్ల పట్టణంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం సిరిసిల్ల. ఇంత పద్మశాలి జనాభా ఉన్న ప్రాంతంలో పద్మశాలి నాయకుడైన మరియు తెలంగాణ నాయకుడైన తెలంగాణ పోరాట యోధుడైన శ్రీ కొండాలక్ష్మణ బాపూజీ విగ్రహం స్థాపించడం కొరకై చేసిన ప్రయత్నాలు విఫలం కావడం అట్లాంటి అవకాశం మా పద్మశాలికి ఇప్పటి వరకు కూడా దక్కకపోవడం శోచనీయంగా భావిస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు జరుగుతున్న కొంతమంది యువత పద్మశాలి యువకులు ఈరోజు స్థానిక నేతన్న విగ్రహం వద్ద ఈ విషయాన్ని తీసుకుని నేతన్న కొండాలక్ష్మణ బాపూజీ విగ్రహం స్థాపించడానికి దయచేసి ఈరోజు జరుగుతున్న కొంతమంది యువత పద్మశాలి యువకులు ఈరోజు స్థానిక నేతన్న విగ్రహం వద్ద ఈ విషయాన్ని తీసుకుని నేతన్న కొండాలక్ష్మణ బాపూజీ విగ్రహం స్థాపించడానికి ఈరోజు వారు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ధర్నా కార్యక్రమం స్థానిక పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద ధర్నా చేసినట్టుగా మాకు తెలిసింది. వాళ్లను కూడా దయచేసి అందరినీ కోరుతా ఉన్నాం. మనం మొదటి నుంచి కోరుకున్నది ఒకటే, పద్మశాలిల ఐక్యత. మనం ఏది చేయాలన్నా మన అందరం కలిసి ఐక్యంగా ఏది కావాలన్నా ఏది చేయాలన్నా సాధించడానికి అవకాశం ఉంటుంది. కావున మీరు చేసే కార్యక్రమానికి మా సహకారం ఉంటుంది. అది మన పద్మశాలి సంఘం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేద్దాం. మనం ఇప్పటి నుంచి మన వారి అందరితో మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం తదుపరి కార్యాచరణ ద్వారా కొండాలక్ష్మణ బాపూజీ విగ్రహం స్థాపించే వరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని మన అందరు పెద్ద మనుషులతో లేకుంటే మిగతా అందరి కురబాంధవులు అందరితో మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ విధంగా ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని పద్మశాలి సంఘం పక్షాన యావత్ సిరిసిల్ల ప్రజల పక్షాన కూడా కోరుతా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి.